విరామ చిహ్నం ఉంది. శ్రీరాముడు చేసిన ఆయన ధర్మమే చేశాను అనిపిస్తుంది. అలాంటి శ్రీరాముడికి హృదయపూర్వక నమస్కారాలతో మనందరికీ ప్రియమైన శ్రీరాముడికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. వేదిక పైన ఆశీర్వైన శ్రీ ప్రకాష్ జావడేకర్ గారికి, వారితో హృదయపూర్వక నమస్కారాలు ప్రకాష్ జావడేకర్ గారికి. వేదిక పైన ఆశీర్వైన భారతీయ జనతా పార్టీ పెద్దలకి, నాయకులకి, జనసేన నాయకులకి, ఈ సభకి విచ్చేసిన తెలుగుల ప్రభావిలందరికీ, ఆడపడుచులకి, మహిళలకి, పెద్దలకి, మహిళా నాయకులకి, యువతకి, జన సైనికులకి, పేరు పేరున దేవుడు నమస్కారం. రోజు ఇది నాకు కూకట్పల్లిలో గ్రేటర్ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ 2014 నుంచి తిరుగుతున్నది కాదు, మీ దృష్టికి తీసుకొస్తే 2008 నుంచి తిరుగుతున్నవాడి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం నాకు ఎందుకు ఇష్టం, ఎందుకు దక్షిణ భారతదేశంలో ఏ ఒక్కరూ ముందుకు రానప్పుడు, రావడానికే ఆలోచించే పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఒక్కడే 2014 దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాను? ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ నాయకులకి, నాయకురాలకి కూడా చెప్తా ఉన్నాను, కార్యకర్తలకు కూడా, నేను జనసేన పార్టీ పట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. నిజంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2004 నుంచి కనుక ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నట్టు నేను ఆ రోజు నుంచి కూడా నేను మీతో పాటు కలిసి నడిచాను. ఆయన రాక ఆలస్యం అయింది, దానివల్ల నేను జనసేన పార్టీ పెట్టాల్సి వచ్చింది. కానీ నరేంద్ర మోదీ గారి ఆలోచనలు కానీ జనసేన ఆలోచనలు కూడా, జనసేన మీరు ఒక భారతీయ జనతా పార్టీ, ఒక జాతీయ పార్టీగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్న ఆలోచన, జనసేన అనేది ఒక రీజనల్ పార్టీ కాదు, ప్రాంతీయ ధోరణితో పార్టీ పెట్టలేదు, చాలా విశాలమైన జాతీయ సమగ్రత కోసం పెట్టిన పార్టీ. ఏ రోజున కూడా నేను ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం జనసేన. దాంట్లో భాగంగానే ఎందుకు వచ్చింది అలాంటి పదప్రయోగాలు, అలాంటి ఆలోచనలు ఎందుకు వచ్చింది? నేను చిన్నప్పుడు చిరంజీవి గారితో పాటు నేను కొన్ని సినిమాలకు పనిచేసేవాడు, మా సొంత సినిమాలకు. ఇది ఆర్టికల్ 370ని ఉద్దేశించి చెప్తున్నాను. ఉదాహరణ, కశ్మీర్లో షూటింగ్ చేసేటప్పుడు త్రినేత్రుడు, రాక్షసుడు ఇంకొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు నేను ప్రతి సంవత్సరం ఆ టైంలో నేను వెళ్ళేవాడిని. నాకు పని ఏముండేదంటే అక్కడ కొన్ని కనుగోళ్లు చేయటం, పనులు చేయటం. ఆ పనులు చేసే సమయంలో అక్కడున్న స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా, భారతదేశం నుంచి ఎవరు వచ్చినా, మీ ఇక్కడ ఎందుకు వచ్చారు, మీరు మీ ప్రాంతం కాదు ఇది, లేదా మీరు మద్రాసి వాళ్ళు అనేవాళ్ళు, లేదంటే అసలు మీరు భారతీయులే కాదనేవాళ్ళు. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నది శంకరాచార్య ఆపాద మస్తకం, కన్యాకుమారి నుంచి శ్రీనగర్ కాశ్మీర్ దాకా నడిచిన శంకరాచార్య గారిని మనం దృష్టిలో పెట్టుకొని ఇది మన నేల కాదంటారేంటి అని ఇప్పుడు ఒక ఆవేదన ఉంది. ఒకరోజు ఆఖరిగా ఒకసారి స్థానికంగా కశ్మీరీ పండిట్లు ఎంత బాధపడ్డారో నాకు స్వయంగా తెలుస్తున్నాను. సొంత ఊళ్ళల్లోనే అది చెప్తా ఉన్నాడు, కశ్మీరీ పండిట్ నాకు కుమారుని ఒక కశ్మీరీ పండిట్ ఉండేవాడు. చాలాసార్లు గొడవలు జరుగుతున్నప్పుడు షూటింగ్ చేసే టైంలో స్థానిక వాటి కొంతమంది పెద్దలు, కొంతమంది కశ్మీరీ పండిట్స్ వచ్చి మాకు అండగా ఉండేవాడు. అలాంటిది మేము ఒక లాస్ట్ షూటింగ్ రోజు వెళ్ళిపోతామంటే అబ్బాయి చెప్తా ఉన్నాడు, ఇంకా మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేము, మేము
మా తల్లిదండ్రులు పుట్టిన ఈ నేలలో ఇంక మేము ఉండలేము, మా మీద దాడులు స్టార్ట్ అవుతాయి అని చెప్పాడు చెప్పాడు. అది చెప్పిన ఒక 6 నెలలకు కాశ్మీరీ పండితులందరూ కాశ్మీర్ నుంచి వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఉదాహరణకి మనం కుకట్పల్లిలో పుట్టి కుకట్పల్లి నుంచి ఇక్కడికి వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్తాం? అలా కాశ్మీరీ పండిట్స్ వాళ్ళు పుట్టిన కాశ్మీర్ వదులుకొని కాందీసికులుగా సొంత దేశంలోనే కాందీసికులుగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది నాకు చాలా స్వీయ అనుభవం ఉన్నాను, చాలా ఆవేదన ఉండేది. ఒక దేశాన్ని సమగ్రతతో ఉంచడం చాలా కష్టమైన పని. ఎప్పుడు దేశం గురించి ఆలోచించాను తప్ప, దేశ సమగ్రత గురించి ఆలోచించాను తప్ప, ఒక జిల్లాలో ఒక ప్రాంతమో ఒక రాజ్యమో ఎప్పుడు ఆలోచించాను? ఎప్పుడు భారతదేశం సమగ్రత తప్ప నా మనసులో ఉన్న ఆపాద మస్తకం అనుగుణం వేరే ఏ పదం ఉండదు. సో నేను నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఈ దేశానికి సమర్థవంతుడైన నాయకుడు ఒకడు, బలమైన నాయకుడు ఒకడు వచ్చాడు. నాలాంటి వాడు చేయగలిగేది ఆయనకి అండగా నిలబడి ఆయన ఆలోచన విధానాన్ని నా స్థాయికి నేను ఎక్కడిదాకా తీసుకెళ్లాలో అక్కడి దాకా తీసుకెళ్తానని ఆ రోజున వారికి గాంధీనగర్లో మాటిచ్చాను. ఈ రోజు వరకు దశాబ్దమైంది, ఒక్కరోజు కూడా నేను వారి ఇంటర్వ్యూ కానీ వారి ఫోటోలు కానీ పదవి కానీ ఏం ఆశించాలా, కేవలం మన నేల మన దేశం మన సంస్కృతి కోసమే ఈరోజు నేను అంత బలంగా నిలబడ్డాను. మోదీ గారు, నేను ఒక ఎంపీ పదవి ఆశించుండొచ్చు, ఒక ఎంపీ పదవి ఆశించుండొచ్చు, మంత్రి పదవి ఆశించుండొచ్చు, ఆశించి ఉండొచ్చు, నేనేం ఆశించు. సగటు ప్రభారీలాగా ఇక్కడ ఆశీర్వులైన ప్రభారీలాగా నేను ఎంత గర్వంగా ఉంటుంది మిమ్మల్ని చూస్తూ ఉంటుంటే, గత 30-40 సంవత్సరాలుగా నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తా లేదో తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ కోసం అంకితమైపోయిన ప్రభారీలకి నాయకులకి కార్యకర్తలకి నిజంగా కేంద్రంగా మేము వస్తామంటే ఒక ఐడియాలజీ ఉంటే, ఒక ఆలోచన ఉంటే, ఒక భావోద్వేగం ఉంటే ఎంత బలంగా నిలబడొచ్చు. ఇలాంటి పార్టీతో జనసేన ఈరోజు ప్రయాణిస్తున్నందుకు, మీతో కలిసి నడుస్తున్నందుకు మనస్ఫూర్తిగా నేను గుండె నిండులుగా నా కృతజ్ఞతలతో రోజున కూడా 2014లో మొత్తం 2009లో మొత్తం గ్రేటర్ హైదరాబాద్లోనే నా వేదిక పైన ఉన్న జనసేన నాయకులు శంకరగౌడ్ కానీ రాజలింగం గారు కానీ మా మనకి హనీఫ్ అనే వ్యక్తి మహమ్మద్ హనీఫ్ కానీ వీళ్ళందరూ కూడా వేదిక పైన నాతో ఉన్న నాయకులందరూ కూడా 2009 నుంచి వీళ్ళందరూ యువ నాయకులు ఆ రోజున 20స్లో ఉన్నవాళ్ళు నన్ను నమ్మి వచ్చారు ఆ రోజున యూత్ వీక్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఒక్కరు విడిచి వెళ్ళలేదు, ఉండిపోయారు ఈరోజు. ఎందుకంటే ఈరోజు 32 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి కూడా ఒక్క మాట నేను చెప్తే అందరూ ఉపసంహరించుకున్నారు. మీరు ముఖ్యంగా కార్యకర్తలుగా నాయకులుగా మీకు తెలుసు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఓట్లు వస్తాయా లేదా అనుకుంటే మన పార్టీ నిలబడాలని ఎదగాలని కోరుకొని పోటీలోకి నిలబడతారు. జిహెచ్ఎంసీలో కూడా ఒక దాదాపు 60 మంది నిలబడతాను అనే మొత్తం బీఫామ్స్ రెడీగా పెట్టుకున్నా కానీ ఒక్కసారి నా మాట చెప్పి లేదు మన నరేంద్ర మోదీ గారికి మరి మా చెప్పాను మాట ఇచ్చాను మనందరం ఉపసంహరించుకుందామంటే నా మీద గౌరవంతో మొత్తం మూకుమ్మడిగా ఒక అందరూ పోటీ చేయాల్సిన వాళ్ళందరూ కూడా ఉపసంహరించుకున్నారు జనసేన నాయకులు. ఎందుకు చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీతో కలిసి నడవాలి కాబట్టి మనం ఎంత సామరస్యపూర్వకంగా ఉండాలని చెప్తే నా ఆ భావనని ఆవేదన అర్థం చేసుకుని జనసేన నాయకులందరికీ కార్యకర్తలందరికీ ప్రత్యేకించి పేరు పేరు నా ఈరోజు జనసేన నాయకులందరికీ కార్యకర్తలందరికీ జన సైనికులకి వీర మహిళలకు కూడా మనం ఇక్కడ ఆశీనులై ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులను చూసి వేదికపై ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులను చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఒక భావజాలాన్ని కట్టుబడి ఉంటే 3.5 దశాబ్దాలుగా అధికారం లేకపోయినప్పటికీ 2 సీట్లతోటి పార్లమెంట్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ రోజున మొత్తం దేశం అంతా నివ్వరిపోయేలాగా 3వ టర్మ్ సిద్ధమవుతా ఉంది. అంటే ఒక భావజాలాన్ని పట్టుకుని కూర్చుంటే
కార్యకర్తలు నిలబడితే పార్టీని ఎంత బలంగా తీసుకెళ్లొచ్చు. నేను ఏ రోజున కూడా ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ తెలియజేసుకుంటున్నాను, మీ బలం పెంచేవాడే తప్ప మిమ్మల్ని బలహీనపరిచేవాడు. మన దేశం, మన సంస్కృతి. సో నేను కోరుకుంటుంది కూడా మీ దగ్గర నుంచి ఈ కుక్కట్పల్లి నియోజకవర్గపు గెలుపు జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి ప్రేమ్ కుమార్ గారి గెలుపు చాలా కీలకమైంది. ఎందుకు కీలకమైందో కూడా చెప్తారు. ఎందుకు మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కోసం సంబంధించింది ఒకటే కాదు, ఆంధ్రాలో పార్టీ పార్లమెంటు సభ్యులు, పార్టీ పార్లమెంటు సభ్యులు, ఇక్కడున్న తెలంగాణలో పార్లమెంట్ సభ్యులు అన్నింటి మీద ప్రభావం చెందుతుంది. ఎందుకంటే ఒక్కసారి మనకి కూకట్పల్లిలో మన ఉమ్మడి ఎంపీ గెలిచారా అంటే అక్కడ గెలిచిన మొత్తానికి పార్లమెంట్ సభ్యులందరినీ తీసుకెళ్లి మనకి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ మీద నిలబడుతుంది. ప్రధానమంత్రిగా నవరే కుమార్ ప్రధానమంత్రిగా చూసే అవకాశం మరింత బలపడుతుంది. అందుకని కూకట్పల్లి గెలుపు రెండు రాష్ట్రాల మీద మనందరి మద్దతుదారులు అందరి మీద చాలా బలమైన ప్రభావం చూపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మేము మన దగ్గర ఇప్పుడున్న ప్రభుత్వాల లాగా ఓటుకి 5,000, 4,000, 1,000 ఇచ్చే పరిస్థితుల్లో లేవు. ఇందాక పెద్దలు జావడేకర్ గారు చెప్తున్నట్టుగా డబ్బు పోసేస్తూ ఉన్నారు. మన డబ్బుతో కొట్టలేము, భావోద్వేగంతో కొనగలం, భావజాలంతో కొనగలం, ఐడియాలజీతో కొనగలం, ఐడియాలజీతో భావోద్వేగంతో మనుషుల్ని కదపగలం. నాకు ఒక్కటే ఈ రోజున బాగా నచ్చింది, ఇన్ని దశ నేను దాదాపు దశాబ్దాల క్రితం వరంగల్లో ఆ రోజున 2009-2008 పొలిటికల్ ప్రస్థానంలో భారతీయ జనతా పార్టీ మీ అందరికీ నాకు ఆయన పరిచయం ప్రకాష్ జావడేకర్ గారితో ఎప్పుడో మీ అందరికీ తెలీదు. నరేంద్ర మోదీ గారి కంటే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కంటే ముందు నా దగ్గరికి నేను ప్రకాష్ జావడేకర్ గారు మేము కలుసుకున్నాం. ఆయన నా ఇంటికి వచ్చారు. ఆయన ఆ రోజున మమ్మల్ని నన్ను అడిగారు, మనం కలిసి పనిచేద్దామా భారతీయ జనతా. ఆ రోజు నుంచి ఉంది ఆలోచన, కానీ అది నెరవేర్చడానికి 2014 పట్టింది. సో ఈరోజు ఈ అలయన్స్ ఈ పొత్తు పెద్దది కాదు, భావ సారూప్యత ఉంది. నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అలాగే దుబ్బాక, నల్గొండ, మనకి సూర్యాపేట, కోదాడ మీటింగ్స్లో మాట్లాడుతూ ఒకటే చెప్పాను, జనసేనది చాలా సోషలిస్టిక్ భావాలు ఉన్న పార్టీ, సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా గుండెల్లో పెట్టుకునే పార్టీ. ఈ మధ్యలో కూడా చాలాసార్లు దేవాలయాలు కూల్చి వేస్తూ ఉంటే మిగతా పార్టీస్లో నేనేం భయపడు. భారత రాజ్యాంగాన్ని నమ్మిన వాడు ఏ మతానికి ద్రోహం జరిగినా, ఏ ప్రార్థనా మందిరం మీద దాడులు జరిగినా, ఈ మాట అంటే ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఓట్లు రావు, అలాంటి భయాలు జనసేనకి లేవు. అందుకని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇన్ని వందల దేవాలయాలు కూల్చేసి ఈ మాట మాట్లాడితే ఇబ్బంది అవుతా, హిందూ దేవతల్ని దేవాలయాలని అపవిత్రం చేసి దుర్భాషలు ఆడితే మీకు నేను ఏమాత్రం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లేకుండా చాలా బలంగా మాట్లాడగలను. అలాగే అట్ ద సేమ్ టైం సోషలిస్టిక్ భావాలు సంపూర్ణంగా ఉన్న పార్టీ అని ఈ రెండు భావ సారూప్యత ఉండబట్టే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నేను నడవటానికి అంత మనస్ఫూర్తిగా 2014 నుంచి మీరు ఊహించుకోండి. 2014 ఆ రోజున కాంగ్రెస్ హఠావు దేశ బచావు అనే పదవి నేను నినాదం ఇచ్చాను. ఆ రోజున కనుక నరేంద్ర మోదీ గారు రాని పరిస్థితిలో ఉంటుంటే నా లాంటి వాడి పరిస్థితి మీరు ఊహించుకోండి, నన్ను ఎంత ఇబ్బంది పెట్టాము. జగన్ గెలిస్తేనే అక్కడ నన్ను బోర్డర్లోకి ఎట్లా అట్లా పోరాటం చేసి మన ఆంధ్రాకి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకసారి ఒక నాయకుడిని నమ్మితే, పొత్తు మనతో ఉందని నమ్మితే నేను సంపూర్ణంగా అహిర్నిశలు సంపూర్ణంగా ఆపాద మస్తకం నేను పొత్తు కోసం నిలబడ్డాను. ఈరోజున భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా నేను అభ్యర్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. ఈరోజు మీరు ఇచ్చే సహకారం రేపు పొద్దున పార్టీ పార్లమెంటు సభ్యులు ఆంధ్రప్రదేశ్లో ప్రభావితం చూపిస్తుంది. అలాగే 19 పార్లమెంటు సభ్యులు మనకి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు.
ఈ గెలుపు ఏమంటే మనం కలిసి ఉన్నామంటే నేను ఒకటి చెప్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లోనే అధికారానికి అరువులు చాచినవాడు, తెలంగాణలో నేను అధికారం కోసం అరువులు చాచు. కానీ ఇక్కడ కోరుకుంది ఒక బీసీలకు సంబంధించిన కులాలకు చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కావాలి. ఎస్సీలు బలమైన నాయకులు ఏమి కాదు. దామోదరం సంజీవయ్య గారి తర్వాత ఎస్సీ నాయకులు ముఖ్యమంత్రి కాలేకపోయారు. అసలు బీసీలకి ఆ స్థాయి లేదు. ఆ బీసీలకి ఎవరు కూడా ఆ స్థాయి ఇచ్చింది లేదు. ఈరోజు నేను కోరుకున్న నరేంద్ర మోదీ గారు వచ్చి బీసీలను ముఖ్యమంత్రిగా చేస్తారంటే నాకు ఒకటే ఒకటి, అది ప్రజాయుద్ధంలో ఒక గాయపడ్డ ప్రజల పాట గద్దర్ గారి కోరిక కూడా అది. ఈ దేశానికి రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి బీసీల నాయకుడు కావాలి, ముఖ్యమంత్రి కావాలి. ఆ కోరికని ఈరోజు నరేంద్ర మోదీ గారు నెరవేర్చిన మనస్ఫూర్తిగా మా అందరికీ చాలా చాలా ఆనందంగా, దీనివల్లే ఇంత బలంగా పనిచేద్దాం. అలాగే ముఖ్యంగా మందకృష్ణ మాదిక గారి గురించి ప్రత్యేకించి చెప్పాలి. మాదిక కులానికే ఆ పదానికే అంత ఆత్మగౌరవం తెచ్చిన వ్యక్తి అది. అలాంటి మందకృష్ణ మాదిక గారికి మా మోదీ గారు అండగా ఉన్నది మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే మందకృష్ణ మాదిక గారికి అందరూ మాదిక పోరాట సమితి వారికి అనుకుంటారు మీరందరూ. కానీ నేను ఆంధ్రాలో జనవాణి కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రతిసారి దివ్యాంగులు వస్తారు నా దగ్గరికి, దివ్యాంగుల గుండెల్లో పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకి వెళ్ళినా ఏ దివ్యాంగులను అడిగినా మందకృష్ణ మాదిక గారిని గుండెల్లో పెట్టుకునే మాట్లాడతారు. ఆయన వల్లే మాకు ఈ రోజున ఇంత మాత్రం మాకు ఎలవెన్స్ పెరిగింది అంటే మందకృష్ణ గారి మాదిక పోరాటాలు, మందకృష్ణ మాదిక గారి పోరాటాలు కేవలం ఎంఆర్పిఎస్ ఒక్కరికే ఆయన గుండెలో పెట్టుకోవడం కాదు, ప్రతి దివ్యాంగులు కూడా ఆయన గుండెలో పెట్టుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తిని నరేంద్ర మోదీ గారు ఆయన గుండెల్లో పెట్టుకొని ఆయన ఇచ్చి భరోసాగా ఉన్నాం, అండగా నిలబడతాం అన్నది నరేంద్ర మోదీ గారి నాయకత్వం పటిమకి నిలువెత్తు నిదర్శనం. అలాంటి మోడీ గారికి మన తెలంగాణలో గెలుపు, భవిష్యత్తు మూడోసారి ప్రధానమంత్రిగా కావడానికి చాలా కీలకమైన నిర్ణయం ఉంది. ఇది మనం సమిష్టిగా పనిచేద్దాం. మీ అందరికీ నేను ఉంటాను. నా నేల ఇది, నాకు పునర్జన్మ ఇచ్చిన తెలంగాణ నేల ఇది. అందుకే నేను మనస్ఫూర్తిగా నాకు పునర్జన్మ ఇచ్చిన నేల ఆనగా చెప్తున్నాను, దానికి సాక్షిగా చెప్తున్నాను. అండగా ఉన్నా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేద్దాం. ఎందుకంటే మనం భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఆలోచించే పార్టీ, జాతీయ స్థాయిలో ఆలోచించే పార్టీ. కేవలం ఒక రాజ్యం కోసము, హిందీలో రాజ్యం అంటే రాష్ట్రం, రాష్ట్రం అంటే దేశం. అందుకని ఒక తెలంగాణ రాజ్యం కోసం ఇది ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ రోజున మనం భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి. దానికి మా లాంటి వాళ్ళందరూ సహకారం అందిస్తాం. అందుకని అందరూ కూడా ఎక్కడైతే ఎవరైతే పొత్తుల్లో ఉన్నారో ఏ పార్టీలో, అలాగే మన తెలంగాణలో పొత్తుల్లో ఉన్నాం కాబట్టి మనస్ఫూర్తిగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ, మొన్న ప్రధానమంత్రి గారి మీటింగ్లో కూడా నా దగ్గర ఏమి అబద్ధాలు కానీ నేను చెప్పను, నా పరిచయాలు మీకు తెలుసు. నాకు తెలంగాణ రాష్ట్ర మరి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు బాగా పరిచయం, కేసీఆర్ గారు బాగా పరిచయం, కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు గారు బాగా పరిచయం, రేవంత్ రెడ్డి గారు పరిచయం, అందరూ నాకు దాదాపు నాయకులందరూ పరిచయం. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి తెలంగాణలో ఉన్న గొప్ప సంస్కృతి అలాయ్ బలాయ్ సంస్కృతి. విభిన్నమైన ఆలోచన ధోరణిలో మనం ఉన్నప్పటికీ, పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా కలిసి మాట్లాడుకొని కానీ భావజాలం దగ్గరికి వచ్చేటప్పటికీ, పాలసీ దగ్గరికి వచ్చేటప్పటికీ విభిన్నంగానే పోరాడతాం. సో నాకు ఇన్ని పరిచయాలు ఉన్నప్పటికీ నరేంద్ర మోదీ గారి వైపే ఎందుకు నిలబడ్డాను అంటే దేశానికి అలాంటి బలమైన నాయకుడికి అవసరం. కష్టాపు లాంటి వాడు 72 గంటల పాటు 72 గంటలు ముంబైలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడులు చేస్తూ ఉంటే ఆ రోజు నాకు అనిపించింది ఒక బలమైన ప్రధానమంత్రి ఉంటే జరుగుద్దా ఇది. అలాంటి నాలాంటి కోట్లాది మంది కోరిక ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిలువెత్తుగా కనిపిస్తాం. అలాంటి ప్రధానమంత్రి గారికి మన గెలుపు, మన తెలంగాణలో తెలంగాణ రాజ్యంలో గెలుపు, భారతీయ జనతా పార్టీ జనసేన గెలుపు చాలా కీలకమైంది.
మనందరం కలిసి పనిచేద్దాం. ఈరోజుకే కాదు భవిష్యత్తులో కూడా ఏ సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాను, నా వంతు కృషి నా వంతు సహాయ సహకారాలు మీ అందరికి ఇస్తానని తెలియజేసుకుంటూ మీ అందరి సహకారం నాకు ఇవ్వాలని జనసేనకి వాళ్ళు కోరుకుంటూ ముఖ్యంగా జనసేన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రేమ్ కుమార్ గారిని జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే మీటింగ్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అంత బలమైన హోంమంత్రి అమిత్ షా గారు వస్తూ ఉన్నారు. అమిత్ షా గారితో కలిసి మళ్ళీ మనం కుక్కపల్లి మీటింగ్ పెట్టినప్పుడు కలుద్దాం. అక్కడ దాకా సెలవు ఇచ్చాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకమారు ప్రకాష్ నాదల్ మనోహర్ గారి ప్రతిజ్ఞ తెలియజేసుకుంటూ మా ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారికి మా ఉపాధ్యక్షు మా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి అందరికీ రాజలింగం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై భారత్ మాతా కీ జై.